రాజకీయ వైకుంఠపాళిలో పదవులు అనే నిచ్చెనలు ఎక్కుతున్నంతసేపు బాగానే ఉంటుంది. కానీ ఓటమి అనే కాలసర్పం కాటేస్తే, పదే పదే అదే అనుభవితులైతే ఎంతటి వారైనా పొలిటికల్ స్క్రీన్ నుంచి ఫేడౌట్ అయిపోతారు. ఈ జాబితాలో చేరిన రాజకీయ నేతలు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది ఉన్నారు. వారిలో ఒకరు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు. ఊసర వెళ్లిలా అనేక రంగులు మార్చేసిన చరిత్రను ఆయన సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చుట్టూనే తిరిగేవి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగారు. రెండుసార్లు మంత్రిగా, పలు దఫాలు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేశారు కొత్తపల్లి. అన్ని ప్రధాన పార్టీల్లో పనిచేసిన అనుభవం సంపాదించారాయన. ఈ గోడదూకుడు వ్యవహారాలే ఆయన్ని నిలకడలేని రాజకీయవేత్తగా మార్చేశాయనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీలో ఉన్నా ఎలాంటి ప్రాధాన్యం లేదు. తన సొంత నియోజకవర్గం నర్సాపురంలో ఆయన కళ్ల ముందే అనేక మంది ఎమ్మెల్యేలైపోయారు. ఏ పార్టీలో టిక్కెట్ ఆశిద్దామన్నా కొత్తపల్లికి పోటీగా అనేక మంది కనిపిస్తున్నారు. చాలా వేగంగా రాజకీయ కండువాలు మార్చిన కొత్తపల్లికి అదృష్టం వరించి కొన్నిసార్లు పదవులు దక్కాయి. కానీ వాటిని పదిలపరుచుకోలేకపోయారు. 1981లో ఇండిపెండెంట్గా నర్సాపురం మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచిన సుబ్బారాయుడు ఆ తర్వాత టీడీపీలో చేరి తన రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1994లో రెండోసారి గెలిచిన తర్వాత ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా చోటు సంపాదించారు కొత్తపల్లి. చంద్రబాబు క్యాబినెట్లోనూ పనిచేశారు. మధ్యలో ఒకసారి నర్సాపురం ఎంపీగానూ ఉన్నారు. 2009లో పీఆర్పీలో చేరి నర్సాపురం నుంచి పోటీ చేసినా విజయం దక్కలేదు. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు కొత్తపల్లి. తర్వాత చట్టసభలకు ఆయన ఎన్నికైంది లేదు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసినా గెలవలేకపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో వైసీపీకి గుడ్ బై చెప్పి చంద్రబాబుకు జై కొట్టారాయన. కొత్తపల్లి మనవాడే అని అనుకున్నారో ఏమో, కాపు కార్పొరేషన్ చైర్మన్ చేశారు చంద్రబాబు. 2019 ఎన్నికల సమయంలో మళ్లీ గోడదూకేశారు కొత్తపల్లి సుబ్బారాయుడు. ఆ ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చేందుకు టీడీపీ నిరాకరించడంతో వైసీపీలో చేరిపోయారు. అయినా టిక్కెట్ రాలేదు. వైసీపీ పవర్లోకి రావడంతో కేవలం అధికార పార్టీ నాయకుడిగా ఉన్నారంతే, అంతకు మించి ఏ పదవీ లేదు. తన టైం బాగోలేదని అనుకున్నారో లేక రాజకీయ కప్పదాట్లు చేటు తెచ్చాయని గ్రహించారో, కానీ ఎక్కడా కిక్కురుమనడం లేదు కొత్తపల్లి. గతమెంతో ఘన చరిత్ర కలిగిన ఈ మాజీ మంత్రిని చూసిన వాళ్లు కొత్తపల్లి రాజకీయ చరిత్ర ముగిసిపోయిందనే కామెంట్స్ చేయడానికి వెనకాడడం లేదు. మధ్యలో ఒకసారి కొత్తపల్లి సుబ్బారాయుడు తమ్ముడు కొత్తపల్లి జానకిరామ్ నర్సాపురం ఎమ్మెల్యేగా చేశారు. అన్నచాటు తమ్ముడుగానే ఉండిపోయారు. అన్న రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడంతో జానకిరామ్ ఎదగలేకపోయారు. దీంతో కొత్తపల్లి కుటుంబం నుంచి నర్సాపురంలో ఎదిగిన మరో నేత లేకుండా పోయారు. ఆ ఖాళీని ఇతరులు భర్తీ చేసేశారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, వైసీపీ నుంచి ప్రసాద్ రాజు బలంగా పాతుకుపోయారు. జనసేన నుంచి కూడా కొత్త నాయకత్వం వచ్చేసింది. దీంతో కొత్తపల్లి ఏం మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఎప్పట్లో ఆయన పుంజుకునేది కష్టమని నర్సాపురంలోనే చెవులు కొరుక్కుంటున్నారట. మరి కొత్తపల్లి సుబ్బారాయుడి విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.